తుఫాన్ ప్రభావంతో ఇల్లందు నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కోరారు. ప్రధానంగా కారెపల్లి ఆళ్ళపల్లి మండలాల్లో తుఫాన్ ప్రభావంతో మిర్చి వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట తీవ్రతను గుర్తించి పరిహారం చెల్లించాలన్నారు. మొత్తం చేతికొచ్చి రోడ్డు కాడికి వచ్చిన తిండిలాగా తయారైనటువంటి పంటలు నాశనమని ఇంతకాలం పనిచేసి కష్టపడి చేతికొచ్చిన పంటలు ఆగిపోతే రైతులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ప్రభుత్వం ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నిన్ననే డిజర్వ్ అయింది. వాళ్ళు రాజీనామా కూడా చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. కొత్త ప్రభుత్వానికి ప్రభుత్వం వెంటనే అధికారంలోకి రాగానే ఇదేంటి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రైతులకి ఇప్పుడు మళ్ళీ ఏదైనా పంట వేసుకుందామన్నా ఉచితమైనటువంటి పద్ధతిలో విత్తనాలు వాటికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఉచితంగా సప్లై చేయాలి. ఎందుకంటే పెద్దగా నష్టపోయారు వాళ్ళు. చేతికి వచ్చినటువంటి పంటలు నాశనమైపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళా ఇంకేదో తెచ్చుకుందాం పెట్టుకుందాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళకి ఆదరణ లేనటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళని ఆదుకోవటం కోసం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవటం కోసం ప్రయత్నించాలి. ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆ పథకాలన్నిటి అధికారంలోకి తీసుకొని వాటి వెలుగులో ఈ రైతులు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నష్టపోయారు ఎంత అనేటువంటి విషయానికి వస్తే ఇంతకు ముందు స్వామినాథన్ మొన్న చనిపోయారు. స్వామినాథన్ అసలు ఆడ పెట్టిన పెట్టుబడి ఎంత, దాని మీద వచ్చే ఆదాయం ఎంత, ఆదాయాన్ని రెట్టింపు పద్ధతుల్లో సాయం చేస్తే తప్ప రైతు బతకలేదు అనేటువంటి సంకేతం ఇచ్చి ఉన్నాడు. ఆ పద్ధతుల్లో ఈ రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐఎం ప్రజాపంద డిమాండ్ చేస్తుంది. వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతుంది.